అయోధ్యలో రామమందిరం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయోధ్యలో రామమందిరం 500 సంవత్సరాల తర్వాత హిందువులు గెలిచిన యుద్ధమనే చెప్పాలి. అయోధ్యలో రామమందిరం ఎక్కువ కాలం ఉండాలని స్టీల్ మరియు ఇనుము లాంటివి కాకుండా చెక్క మరియు రాళ్లతో మాత్రమే నిర్మించారట. అంతేకాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి మతపరమైనటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి ఒక రాగి షీట్ పైన అయోధ్య చరిత్రను రాసి దాన్ని టైం క్యాప్సూల్ లో పెట్టి గుడి కిందన 2000 అడుగుల లోతులో పెట్టారట. ఇక్కడ ప్రతిష్ఠించిన రాముని విగ్రహాన్ని సాలిగ్రామ అనే రాయితో మాత్రమే నిర్మించారట. ఎటువంటి దేవాలయంలోనైనా మూల విరాట్ ని సాలిగ్రామ రాయితో మాత్రమే నిర్మిస్తారు. అలా నిర్మించిందే దేవాలయాల్లో ధూపదీపాలు గాని లేదా పూజలు గాని చేయరట. ఈ రాయితోనే నిర్మించడానికి మరొక కారణం కూడా ఉంది. ఆది కాలంలో శ్రీ మహావిష్ణు తన భక్తులకి సాలిగ్రామ రాయి విగ్రహ రూపంలో దర్శనమిచ్చారట. ఈ రాయి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమని కొంతమంది భక్తులు నమ్ముతారు అని శ్రీదేవి భాగవతంలో రాసి ఉండడం విశేషం. 1528 మొఘలులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బాబర్ అయోధ్యలో బాబరీ మసీదుని నిర్మించారు. కానీ ఇప్పుడు వచ్చింది అసలు చిక్కు. అప్పటికే ఆ ప్రదేశంలో రామ మందిరం ఉందని దాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువులు ఆగ్రహించారు. ఇలా హిందువులు ముస్లింల మధ్య గొడవ మొదలైంది. 1856 బ్రిటిష్ ప్రభుత్వం ఆ మసీదు మధ్యలో కంచె వేసి ముస్లింలు మసీదు లోపల నమాజ్ చేసుకోమని హిందువులు బయట పూజలు చేసుకోమని చెప్పింది. అప్పటికే హిందువులు మరియు ముస్లింల మధ్య ఉన్న గొడవలు కాస్త తగ్గాయి. కానీ 1949 ఒక గుర్తు తెలియని వ్యక్తి శ్రీరాముడు విగ్రహాన్ని తీసుకెళ్లి మసీదులో పెట్టాడట. ఒక్కసారిగా మళ్లీ హిందువులు ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో అప్పటి భారత ప్రభుత్వం సెక్షన్ 145 కింద మసీదుని పూర్తిగా మూసివేసింది. మళ్లీ 40 సంవత్సరాల తర్వాత 1989 రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయోధ్యలో మూసివేసి ఉన్నటువంటి మసీదుని తెరిచారు. 1992 బీజేపీ పార్టీలోని ఎల్కే అద్వానీ గారి పిలుపుతో ఒక్కసారిగా హిందువులందరూ మసీదుపై దాడి కోసం సిద్ధమయ్యారు. మళ్లీ హిందూ ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల్లో సుమారు 2000 మందికి పైగా మరణించారు. భారత చరిత్రలో ఇదొక బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఈ సంఘట జరిగిన తర్వాత ముస్లింలు 2002 అయోధ్యకు వెళ్లి వస్తున్న కరసేవకులపై దాడి చేసి ట్రైన్ తగలపెట్టారు. ఈ దాడిలో సుమారు 58 మందికి పైగా మరణించారు. దీంతో అయోధ్య మందిరం మళ్ళా తెరపైకి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తో కలిసి కూలిన మసీదు కింద సర్వే మొదలు పెట్టారు. ఈ సర్వేలో మసీదు శిథిలాల కింద రామ మందిరం ఆనవాళ్లు మరియు వస్తువులు కనపడడంతో సుప్రీంకోర్టు 2019 రామ మందిరం నిర్మించుకోవడానికి ఆర్డర్స్ పాస్ చేసింది. అలానే మసీదు కూడా ధ్వంసం అవ్వడం చేత వేరొక చోట మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల భూమిని కేటాయించింది. సూపర్ కదా.